హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే బయట ఏంటంటే డబల్క మీటా. ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. Wow, yummy friends. 10 minutes bread ni koncham anichukovali friends. Then 6 breads teesukunnanu friends. Daniki sugar chalu. Idi kobbari turmu friends. Jeedapappu badam pappu pista friends. Chikku tippalu. చిక్కటి పాలు వండుకో ఫ్రెండ్స్. ఇలాచి పౌడర్ ఫ్రెండ్స్. నెయ్యి నేను హాఫ్ కప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలీ ఫ్రెండ్స్ 1 కప్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో మనం షుగర్ వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. షుగర్ వేసుకున్నాం కాబట్టి 2 కప్స్ దీంట్లో వాటర్ పోసేసాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ వాటర్ని తీగ భాగం వచ్చేలాగా ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి షుగర్ కరిగిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఇలాచి పౌడర్ను కొంచెం ఫుట్కలా కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం ఎర్రగా మారిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో మనం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ జీడిపప్పుని మనం మెర్రగా వేపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఇది ఎర్రగా అయ్యేలోపు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. వెగిపోయాయి ఫ్రెండ్స్, వీటిని మనం తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కళాయిలోనే ఆయిల్ పోసేసుకుందాం ఫ్రెండ్స్. పోసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం బ్రెడ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ మనకి హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్స్ని దీంట్లో వేసేసుకుందాం. ఈ బ్రెడ్స్ని మనం మెర్రగా ఎగనిచ్చుకుందాం ఫ్రెండ్స్. బ్రెడ్స్ వెగిపోయాయి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇలానే మనం అన్ని బ్రెడ్స్ని వేపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం వేపేసుకున్నాను ఫ్రెండ్స్. బ్రెడ్స్ అన్ని చూడండి ఎర్రగా వేపేసుకున్నాను నేను. ఆ ప్యాన్లోనే పాలు పోసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పాలను బాగా మరగనిచ్చుకుందాం ఫ్రెండ్స్. పాలు కాకుండా కోవా ఉంటే వేసుకో.
కావచ్చు ఫ్రెండ్స్, దీంట్లో నాకు కోవలేదు కాబట్టి పాలని ఇలా చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చిక్కగా అవుతున్నాయి మనకి పాలు. దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇది మనకి కోవాలా కావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. బంద్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లనిచ్చుకుందాం. ఫ్రెండ్స్, మనకి పాకం చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగిచిన బ్రెడ్స్ని దీంట్లో వేసేసుకుందాం. ఫ్రెండ్స్, మనం దీంట్లో వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొద్దిసేపు మనం ఉంచుకుందాం. ఈ పాకం అంతా బ్రెడ్స్కి పట్టేటట్టు మనం కొద్దిసేపు ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చల్లారిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పాకం మొత్తం బ్రెడ్ అంటేసుకుంది. దీంట్లో మనం కోవా వేసేసుకుందాం, మనం ప్రిపేర్ చేసుకున్న కోవా. ఓకే ఫ్రెండ్స్, మనం కోవా వేసేసుకున్నాం కదా, మనం తురుముకున్న కొబ్బరిని దీంట్లో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి రెడీ అయిపోయింది డబుల్ కా మీఠా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుందో. నోట్లో వేసుకుంటే కడిగిపోతుంది ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి.